ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. చాలా కాలం నుంచి టీచర్లు బదిలీలు జరుగుతాయని చెప్పేసి టీచర్లు తమ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ దసరా సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీచర్ల బదిలీలు జరిగే అవకాశం లేదని కరాఖండిగా అధికారులు చెప్పడం జరిగింది. అయినా కానీ టీచర్లు తమ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మీరు ముఖ్యమైన అంశం ఒకటి ఉంది, ఎప్పటికైనా చేపట్టాలి టీచర్లు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. వచ్చే దసరా సెలవుల్లో టీచర్ల బదిలీలు చేపట్టాలని టీచర్లు కోరుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, డిఎస్సి 2018 సంబంధించి కొత్త టీచర్లు ఈ నెలాఖరులోగా మరి పాఠశాలలో చేరనున్నారు అనే అంశాన్ని క్లియర్గా ఉంది. ఇక్కడ ప్రస్తుతం బదిలీలు జరగకుంటే 8 ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లు ఇప్పటికే అక్కడ మరి కొంతకాలం పనిచేయాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో సెన్సస్ కార్యక్రమం ఉపాధ్యాయులు కీలక పాత్ర. 2021లో చేపట్టే పోయే పరిశీలనలోనూ వారి భాగస్వామ్యం తప్పనిసరి. దీంతో ఎప్పటికైనా తమ బదిలీలపై అధిక దృష్టి పెట్టాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ ఉన్నాయి. ఏదేమైనా కానీ 2018 డిఎస్సికి సంబంధించి నెలాఖరులోకి నియామకాలు జరుగుతాయని చెప్పేసి చాలా క్లియర్గా అధికారుల నుంచి కూడా మరి సిగ్నల్స్ ఉన్నాయి. చూస్తే ఉపాధ్యాయ బదిలీలు ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్టు కనిపిస్తుంది. ఈ నెలాఖరులో వచ్చే దసరా సెలవుల్లో బదిలీ చేపట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నా ఆ సమయంలో చేపట్టలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జనాభా గణన అంటే సెన్సస్ ప్రోగ్రామ్ ఉంది. అది ప్రారంభం కానున్న దృష్ట్యా 2020-21 విద్యా సంవత్సరంలోనూ ఉపాధ్యాయ బదిలీలు ఉండవని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కూడా పేర్కొంటున్నారు. పాఠశాలకు ఈ నెలాఖరు నుంచి దసరా సెలవులు ఉన్నందున ఆ సమయంలో ఆన్లైన్లో బదిలీ చేపడితే ఇబ్బంది లేకుండా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వానికి పాఠశాల విద్యా కమిషనరేట్కు తెలిపారు. పలువురు ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు స్వయంగా సీఎంకి జగన్కి విజ్ఞప్తి కూడా చేశారు. ఇప్పుడు చేపట్టకుంటే ఎదురయ్యే ఇబ్బందులు సమస్యలు నష్టాలను కూడా వివరించారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అదే సమయంలో టీచర్ల బదిలీలు అనుకున్నంత సులభం కాదని కనీసం 30 నుంచి 45 రోజుల సమయం పడుతుందని అంటున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ మీరు గమనించిన టీచర్ బదిలీలు ఇక మీద ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు. అన్నిటికంటే ముఖ్యంగా డిఎస్సి 2018 డిఎస్సి అభ్యర్థులు కొత్త టీచర్లు ఈ నెలాఖరులోగా విధుల్లో చేరడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పేసి అధికారులు చాలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.